శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు. పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు. ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు అంటూ, పంచకట్టుటలో ప్రపంచాన మునగాడు. సరదాగా అన్నాను, చమత్కారం. పంచకట్టుటలో ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు. పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఎవరయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. అలా రాస్తూ రాస్తూ చివరన, నేల నల్దెసల డేరాలు నాటినవాడు, అన్ని మూసలలోన అట్టె ఒదిగినవాడు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలు సైపనివాడు అంటూ, సరదాగా ఇలా తెలుగువాడి రుచులు, సగటు తెలుగువాడి రుచులు గురించి చెబుతూ చివరికి, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు. అంటే సమభావంతోనే ఉంటాడు, సౌమ్యంగానే ఉంటాడు, కానీ అది పరీక్షిస్తే మాత్రం, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు. ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు.